మిషిన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అరుదైన ఘనతను సాధించాడు ఆసిస్ తోలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా తొమ్మిదవ స్థానంలో వచ్చిన నాథన్ క్యాచ్ అవుట్ చేయడం ద్వారా కోహ్లీ ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు అవును ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నాలుగు వందల ఎనభై పరుగులకు ఆల్అౌట్ అయింది అయితే ఈ క్రమంలో తొమ్మిదవ స్థానంలో వచ్చిన నాథన్ లియాన్ అశ్విన్ వేసిన బంతిలో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో మూడు వందల క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు టీమిండియా తరపున రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా త్రీ హండ్రెడ్ ఇంటర్నేషనల్ క్యాచెస్ పట్టిన ఘనత సాధించారు టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ ఐదు వందల తొమ్మిది మ్యాచ్ల్లో మొత్తం మూడు వందల ముప్పై నాలుగు క్యాచ్లు పట్టి అగ్రస్థానంలో ఉన్నాడు అంతేకాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో మూడు వందలకు పైగా క్యాచ్లు పట్టిన ఐదవ ఆటగాడిగా ద్రవిడ్ ఉన్నాడు కోహ్లీ తర్వాత మాజీ ఆటగాడు మొహమ్మద్ అజరుద్దీన్ రెండు వందల అరవై ఒక్క క్యాచ్లు పట్టి మూడో స్థానంలో ఉన్నాడు మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్రపంచ రికార్డ్ శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే పేరుతో ఉంది జయవర్ధనే ఆరు వందల యాభై రెండు మ్యాచెస్ లో నాలుగు వందల నలభై క్యాచెస్ తో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు కాగా ఇంటర్నేషనల్ క్రికెట్లో నాలుగు వందల తొంభై నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ మూడు వందల క్యాచ్లు అందుకున్నాడు తద్వారా భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండవ భారత ఆటగాడిగా అలానే ప్రపంచ క్రికెట్లో ఏడవ ప్లేయర్గా కింగ్ కోహ్లీ అవతరించాడు ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏంటంటే కోహ్లీ దాదాపు నలభై నెలల తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించాడు